ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ జీవితాన్ని అల్లకల్లోలం చేసినటువంటి పన్నుల పేర్లు కూడా చెప్తారు. పన్నుల వ్యవస్థ, పంటల వ్యవస్థ ఒకటైతే పన్నుల వ్యవస్థ ఒకటి. పంటల వ్యవస్థ రైతుది, పన్నుల వ్యవస్థ రాజుది. రాజు పెట్టినటువంటి ఇబ్బందులన్నిటి కూడా ఆయన హృదయ విదారకంగా, హృదయ ఆర్ద్రంగా మన ముందు వర్ణించటం ఉంటుంది. అలాగే కాపు బిడ్డకు ఉండేటటువంటి ప్రత్యేకతను ఉదాహరణకి చాలా సందర్భాల్లో ఏం చెప్తామంటే, దువ్వూరు రామిరెడ్డి కృషి వనుడు కూడా వచ్చింది కదా ఇంతకంటే ఒక సంవత్సరం ముందు ఎంతో అని చెప్పి మాట్లాడుతుంటారు. కృషి వనుడు ఊహాత్మక రైతు, ఆదర్శ కల్పనిక రైతుకు సంబంధించిన జీవితం అది. పల్లెటూరులో ఉండేటటువంటి కాల్పనిక శృంగారానికి సంబంధించినటువంటి జీవితాన్ని వర్ణిస్తున్నట్టుగా సాగుతుంది. కానీ తెలంగాణ వ్యవసాయం ఎన్ని కష్టాల మధ్యన, ఒడిదుడుకుల మధ్యన సాగుతున్నదో చెప్పేటటువంటి కావ్యం కాపు బిడ్డ కాదు. అందుకని ఇది వాస్తవం, అది కాల్పనిక రామణీయకం. కాబట్టి అది వద్దని కాదు, దానికి ఉండే విలువ వేరు. అది భావకవిత్వపు ప్రేరణతో సాగింది. ఇది వాస్తవ ప్రపంచపు జీవితంగా సాగినటువంటిది ఈ కాపు బిడ్డ. కాబట్టి ఈ కాపు బిడ్డకు ఉండేటటువంటి ప్రత్యేకత పేరు, ఇక్కడి జీవితం, ఇక్కడి వ్యవసాయం, ఇక్కడి పల్లెటూరు, ఇక్కడి పనిముట్లు, ఇక్కడి పంటలు, ఇక్కడి పండ్లు, ఇక్కడి అనేక జీవన ఇతివృత్తం అంతా కూడా దీంట్లో మన గడపద్దు. సురవరం ప్రతాపరెడ్డి బహుశా ఎందుకు సంతోషపడాలంటే, ఇంతగా స్థానిక జీవితాన్ని వర్ణించినటువంటి కావ్యం ఆ సమయంలో కానీ తర్వాత సమయంలో కానీ ఇంకోటి లేదని కూడా చెప్పవచ్చు. ఎంత ధైర్యం కావాలి! ఇది కవిత్వం అవుతుందా కాదా, కవిత్వం అవునా కాదా, ఈ చర్చ చాలా జరుగుతున్నటువంటి రోజుల్లో కవిత్వం అయినా కాకపోయినా పర్వాలేదు, ఇది జీవితమైతే చాలనుకొని రాసినటువంటి కావ్యం ఇది. జీవితమే సర్వస్వంగా కావ్యం ఇది భావించి రాసినటువంటి కావ్యం ఇది. అందువల్ల దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఈ కృషి వరుడు ఇట్లాంటి కావ్యాల మధ్యన, లేదా పరిగెపంట లాంటి తుమ్మల సీతారామూర్తి రాసినటువంటి పరిగెపంట లాంటి కావ్యాల మధ్యన ఇది కొంచెం చీకట్లో ఉండిపోయింది, వినుకు వినుకుమంటూ ఉండిపోయింది. దాన్ని తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే బయటికి తీసుకొచ్చినటువంటి కావ్యం ఇది. అప్పటిదాకా ఈ కావ్యాన్ని గురించి, గంగుల షాయిరెడ్డి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆయన కవిత్వం రాయడమే కాదు, దేవాలయ నిర్మాణంలో, దేవాలయ సేవనంలో ఉన్నాడు. అట్లనే గ్రామంలో జాతీయోద్యమ నిర్వహణలో ఉన్నాడు. గ్రామంలో అనేక పారిశుద్ధ్య పనులు నిర్వహించి సామాజిక సేవ చేయడంలో కూడా ముందున్నాడు. ఒక్క పని కాదు, తెలంగాణలో కవి అంటే ఒక కవిత్వమే రాయడు, అనేక పనులు చేస్తాడు అనే దాన్ని ఆరంభించిన వాడే బహుశా నాకు తెలిసి కాపు బిడ్డ రచించినటువంటి గంగుల షాయిరెడ్డి గారు. గంగుల షాయిరెడ్డి గారి గొప్పతనం, లేదా ఆయన సందర్భం, సన్నివేశం, ఆయన రచన, ఆయన జీవితం, ఆయన వ్యవసాయం, ఇవన్నిటి గురించి మనకు ఎవరు చెప్తే బాగుంటుందని మేము అనుకున్నప్పుడు కావ్య పరిమళాలన్నింటినీ కూడా స్పీకర్ ఎంచుకునడం అనేటువంటిది మాకు ఒక పెద్ద పరీక్షగానే సాగుతున్నది. ఎంచుకునేటప్పుడు చాలా విషయాలు ఆలోచిస్తున్నాం. ఎవరినో ఒకరిని అలవోకగా ఆయన మాట్లాడితే అయిపోతుంది అని అనుకోవట్లేదు. దాని మీద ఎవరైతే ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేశారో, ఎవరైతే ఆ కావ్యంలోని లోతుల్ని, నిజంగా పరిమళాన్ని దర్శించి ఉన్నారో, ఆ పరిమళాన్ని దర్శించినటువంటి వాళ్ళకే ఆ శీర్షిక మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం. అట్లా మేము ఆలోచించినప్పుడు మాకు తగిలిన ఏకైక వ్యక్తి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ. తను దాని మీద ప్రత్యేకమైనటువంటి కృషి చేశాడు. ఆ కావ్యం బయటకు తీసుకురావడంలో కానీ, దాంట్లో చాలా సందర్భాల్లో దాని గురించి మాట్లాడడంలో కానీ, అస్తిత్వ ఉద్యమాన్ని నిర్మించేటప్పుడు దీని ప్రాధాన్యతను వివరించడంలో కానీ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తనదైనటువంటి శైలిలో తను చాలా కృషి చేశాడు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడితే నిజంగా కాపు బిడ్డ, ఒక కాపు బిడ్డ ఇంకొక కాపు బిడ్డ గురించి మాట్లాడితే అది మరింత గొప్పగా ఉంటుంది అనేటువంటి భావనతో మేము సుంకిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందుకని కాపు బిడ్డ మీద మాట్లాడాలంటే ముందు వ్యవసాయం మీద ప్రేమ ఉండాలి. ఆ వ్యవసాయ జీవితం మీద ఒక అభిమానంతో ఉన్నటువంటి వాడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కనుక సుంకిరెడ్డి నారాయణ రెడ్డిని మేము ఎంచుకోవడం జరిగింది. మేము అడగగానే కాపు బిడ్డ మీద నేను ప్రిపేర్ కాకుండానే, తెలుగు మాటలు అయితే నేను తయారు కాకుండానే, నేను మళ్ళీ కొత్తగా అధ్యయనం చేయవలసిన అవసరం లేకుండా నేను మాట్లాడటం తప్పకుండా వస్తా అని వారు అంగీకరించారు. అంటే చాలా కాలం తర్వాత
కొన్ని దశాబ్దాల మరణ పడిన తర్వాత, దశాబ్దాల కాలం తర్వాత హాబిటెన్ మళ్ళీ అచ్చమైనటువంటి వారి లక్షణాలు తెలియదు. అందుకు వారికి కూడా తప్పకుండా తెలియవాలి, తెలియజేసుకోవాలి. అట్లాగే ఈ సభలో నా మిత్రుడు చాలామంది ఉన్నారు, ఇంతమంది పేరు చెప్పడం సాధ్యమవుతుందో కాదు, కానీ కంకూరు శ్రీరాములు మేము రూమ్మేట్స్ కూడా. కంకూరు శ్రీరాములు, గండా లక్ష్మణరావు గారు, సంగిశెట్టి, చమన్, వద్దిరాజు ప్రవీణు, మా క్లాస్మేట్ కావాలి. చాలా చాలా కాలం తర్వాత మీటింగ్ వచ్చింది నా మీటింగ్, అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యావతి గారు, అట్లాగే ఆశారాజు, డిసి రాములు, చంద్రకేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, సంగరపట్ల గారు, ఇట్లా సభలో చాలామంది ఉన్నారు, నాగేందరు. వీళ్ళందరికీ ఇంకా పేరు అన్ని పేర్లు చెప్పడం సాధ్యం కాదు, కాబట్టి పేరు పేరున అందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ మాటలు వినడానికి సంసిద్ధులై కూర్చున్నందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు. గంగ సాయిరెడ్డి కాపు బిడ్డ, తెలంగాణలో వచ్చిన తొలి రైతు కాపు. ఆయన ఇంకా ఇతర రచనలు ఏమి చేసినా చేయకపోయినా కూడా ఈ కాపు బిడ్డ ఒకటి రాసినందుకు ఆయన చిరస్థాయిగా తెలంగాణ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడిపోతారు. అయితే మలిదశ ఉద్యమ కాలంలో ఎట్లాగైతే కవులు, బహుశా మనం ప్రత్యేకంగా చూసింది, ఉద్యమంలో భాగస్వాములై ఇక్కడటువంటి చాలామంది కవులు ఉద్యమంలో భాగస్వాములై కవిత్వం రాసేవాళ్ళు. మొత్తం మన తెలుగు సాహిత్య చరిత్రలో చాలా ఉద్యమాలు చూసినప్పుడు చాలా ఉద్యమాల్లో వాళ్ళు భాగస్వాములు కాకుండా రాసిన కవిత్వమే ఎక్కువగా ఉంది. కానీ ప్రత్యేకంగా తెలంగాణ సాహిత్యానికి వస్తే మలిదశ ఉద్యమంలో ఎట్లానైతే కవులు కవులే కవులుగా, కార్యకర్తలుగా, వక్తలుగా, ఇట్లా అనేక పాత్రలు పోషించినట్టుగా గంగుల సాయిరెడ్డి ఆయన స్వయంగా అనేక పాత్రల్ని పోషిస్తూ కవిత్వం రాశారు. అంటే కవిత్వం రాయడం అనేది ఇంట్లో కూర్చొని ఊహాలోకాలను ఘేరిస్తూ రాసేటటువంటిది కాదు అని ఆయన నిరూపించింది. ఆయన కేవలం ఆ రైతుల్ని తాను ఒక రైతుగా, ఒక వ్యవసాయదారుడిగా జీవిస్తూ కేవలం తన జీవితాన్ని మాత్రమే చిత్రించడం కోసం కాపు బిడ్డ రాయలేదు. ఆయన ఒక ఉద్యమంలో భాగంగా రాశారు. ఆనాడు బహుశా ఆ తరమే సురవరం ప్రతాపరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు ఆ తరం ఏదైతుందో ఆ తరానికి సమీపమైనటువంటి వాడు గంగుల సాయిరెడ్డి. సురవరం ప్రతాపరెడ్డి మానపాటి హనుమంతరావుతో కలిసి ఉద్యమం చేసేటువంటి వాడు. వానమామలై వరదాచార్యుడు, జగన్నాథాచార్యుడు, కాళోజీ, గవ్వా మురహన్ రెడ్డి, ఇట్లా ఎంతోమంది ఆనాటి కవులతో సామీప్యత ఉన్నటువంటి వాడు. ఆయన కేవలం కవిత్వం కవిత్వం కోసం కాదు, కవిత్వం ప్రజల కోసమనే నినాదం రాని రోజు, కవిత్వం కళ కోసమని సాహిత్యమంతా కూడా గర్గోలు పెడిచినటువంటి కాలం. సాహిత్యం ప్రజల కోసమని నమ్మి ప్రజల కోసం, రైతుల కోసం ఆయన కాపు బిడ్డ రాశారు. ఆయన 21లో ఏర్పడినటువంటి ఆంగ్లజన సంఘం, ఆ తర్వాత ఆంగ్లజన కేంద్ర సంఘం, ఆ తర్వాత ఏర్పడినటువంటి ఆంధ్ర మహాసభ, ఈ ఉద్యమాలన్నింటిలో ఆయన పాల్గొన్నారు. ఆంగ్లజన కేంద్ర సంఘం తరఫున అనేక జిల్లాలు పర్యటించారు. మలిదశ ఉద్యమంలో ఎట్లానైతే కవులు పాత్ర పోషించారో ఆయన వక్తృత్వం పద్యాలు అద్భుతంగా పాడేవారు. గొప్పదైనటువంటి మధురమైనటువంటి గొంతు అని ఆనాటి అనుభవాలు చెప్పగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ మధురమైనటువంటి గొంతుతో పద్యాలనే అద్భుతంగా పాడి వేలాది మంది కూర్చున్నటువంటి సభల్ని ఉత్తేజపరిచేవారు, సభల్ని ఉరుదలిపించేవారు. తన వక్తృత్వం, తన పద్యపఠనం
వీటితో ఆనాటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిన దాంట్లో భాగంగా కాపుబిడ్డని ఆయన రచించారు. కాబట్టి ఆయన ఇంట్లో కూర్చోలేదు, ఉద్యమంలో ప్రత్యక్షంగా దూకి 44లో ఆంధ్ర మహాసభ నల్లా నరసింహుడు తన ఆత్మకథలో రాసుకున్నాడు. రంగులసాయి రెడ్డి 44లో కొరడుపాటలో జరిగినటువంటి కనివెండిలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో ఆయన పాల్గొనడమే కాకుండా ఆ కనివెండిలో ఆనాటి సభ తీర్మానం చేసి కనివెండిలో బాధ్యత అప్పగించింది. ఏ కనివెండిలో అయితే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందో, ఏ కనివెండి అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి తొలిబిందువో ఆ కనివెండిలో చైతన్యం తీసుకురావడానికి, ఆ కనివెండిలో ప్రజల్లో, ఆ కనివెండిలో రైతుల్లో ఒక నూతనమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి చైతన్యం తీసుకురావడానికి గంగుల సాయిని అక్కడ నియమించిన వారి నల్లా నరసింహుడు తన జీవిత చరిత్రలో రాస్తున్నారు. అదేవిధంగా 45లో కొరపాకలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ, అప్పుడు ఆంధ్ర మహాసభ జరుగుతూ ఉంటే ఆ విసునూరి దొరలు కానీ కనివెండి దొరలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దొరలందరూ కూడా ఆంధ్ర మహాసభ ఎప్పుడైతే 1944లో భువనగిరిలో జరిగినటువంటి సభతోటి మితవాదుల చేతుల్నిచ్చి వామపక్షుల చేతుల్లోకి వచ్చిందో, అప్పటి నుంచి ఆంధ్ర మహాసభలు జరగకుండా వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నమే కొరడుపాకలో జరిగినటువంటి సభలో ఆ సభ జరగకుండా వాళ్ళ మీద దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా తిరిగి వీళ్ళే ఆంధ్ర మహాసభ నిర్వహించినటువంటి వాళ్ళే ఆ ప్రజల మీద దాడి చేసిందని చెప్పి తిరిగి రివర్స్లో కేసు పెట్టింది. ఆ కేసులో అరెస్ట్ అయి 1 ఏడాది పాటు జైల్లో ఉన్నాడు గంగుల సాయి. కాబట్టి ఆయన ఇంట్లో కూర్చొని కావే రాయలే, ప్రజల్లోకి వెళ్ళి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఇట్లా అనేక జిల్లాలు పర్యటించి రైతుల్ని చైతన్యవంతం చేయడానికి పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చింది. వాళ్ళతో మమేకమై అట్లా మమేకమై రాసినటువంటి కావ్యం కాపు పెట్టారు. అంతేకాదు ఆయన గొప్ప ఆదర్శ భావాలు ఆనాటికే అంటే 1934లో ఇది మొదటిసారి రచయి. సరే అంతకు ముందు దాని రచన ప్రారంభం తర్వాత చెప్తాను. కాబట్టి ఆయన ఆ కాపుపిట్టే రచన అనేది ఏదో అలవాటుగా రాసినటువంటిది కాదు. ఆనాడు గొప్ప ఆదర్శ భావాలు కలిగినటువంటి వాడు, అస్పృశ్యత నిరాకరణ చేసినటువంటి వాడు, హరిజనుల్ని ఆదరించేటువంటి వాడు. ఆ రోజుల్లోనే జీడికట్టి రామాలయంలో దళితులకు ప్రవేశం కల్పించినటువంటి వాడు. అంటే ఆ రోజుల్లో దళితులకు రామాలయంలో ప్రవేశం కల్పించడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇప్పుడు పోతుందో లేదో తెలియదు, కానీ ఆనాడే ఆయన అక్కడ ప్రవేశం కల్పించారు. వాళ్లకు స్కూళ్ళు పెట్టిన దళితులకు, తాను నడిపినటువంటి స్కూళ్ళల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఆ కనివెండి కానీ, జీడికల్లు కానీ, గుమ్మడివేలి కానీ, నెల్లుట్ల కానీ, ఈ గ్రామాల్లో ఆయన స్కూళ్ళు పెట్టి నిరక్షరాస్యులకు విద్య నేర్పాలని చెప్పారు. అంటే తెలంగాణలో ఆనాడు అక్షరాస్యత శాతం చాలా తక్కువ. కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావాలంటే ప్రజల ముందు విద్యావంతులు కావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలంటే వాళ్ళు పుస్తకాలు చదవాలి, వారి ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుని గ్రహించాలి. అది పుస్తకాల ద్వారా మాత్రమే సాధ్యం, అది చదువు ద్వారా మాత్రమే సాధ్యం అని భావించేవారు. కాబట్టి వాటి కోసం, అందుకోసం ఆయన స్కూళ్ళు పెట్టి వాళ్ళ కోసం వాచకాలు రాశారు, తెలుగు వాచకాలు రాశారు. పిల్లల కోసం మా ఊరు అనే పాటలు రాశారు, వాళ్ళు చైతన్యం కలిగించారు. ఆయన స్వయంగా ఆయుర్వేద వైద్యుడు. అంటే ప్రజలకు దగ్గర కావాలి అంటే, ప్రజలకు చేరువ కావాలి అంటే వాళ్ళకి సేవ చేయాలి. అందుకోసం ఆయన ఆయుర్వేద వైద్యం నేర్చుకుని అనేక మందికి ఉచిత వైద్యం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత వైద్యం చేసేవారు. అందుకోసం ఆయన ఆరోగ్య రహస్యం రాశారు. అంటే ఆయన ఏ పుస్తకం కూడా పుస్తకం కోసం పుస్తకం రాయలేదు, విద్యావంతులకు చెప్పడం కోసం వాచకాలు రాశారు. వయోజనులు
వాళ్ళకి ఆరోగ్య రహస్యాన్ని విప్పి చెప్పడం కోసం ఆరోగ్య రహస్యం రాసింది. ఆనాటి రైతులకు ఎప్పుడు వార వస్తుంది, ఎప్పుడు కరువు వస్తుంది, ఎప్పుడు రైతులు సిద్ధంగా ఉండాలి అని చెప్పడం కోసం వర్షాయోగం రాసింది. అదేవిధంగా ఆ వయోజనులకు అర్థం కావడానికి గణిత రహస్యం రాసింది. అంటే ప్రతిదీ కూడా ఆయన రాసినటువంటి పుస్తకం ఏది కూడా పుస్తకం కోసం కాకుండా ఒక సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి రాసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.